Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Namaskaram. BJP netrutvamlo jaraganunna NDA samaveshaniki chala pradhanyata labhinchindi. Andari drushti NDA samavesham meeda undetunte avakasam undi. NDA anedi telusu manaki non congress పార్టీల యొక్క ఒక సమూహం. అందులో అంటే బీజేపీ పెద్ద పార్టీ, అదేవిధంగా బీజేపీకి అనుకూలమైనటువంటి పార్టీలు కూడా ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నారు. అయితే ఇవి ఈసారి ఎన్డీఏ సమావేశానికి ఎందుకు ప్రాధాన్యత లభించిందంటే, ఒక 2018 నుంచి లేదంటే 2019 నుంచి ఎన్డీఏ నుంచి బయటికి వెళ్ళినటువంటి కొన్ని పార్టీలు తిరిగి ఎన్డీఏ ఫోల్డ్లోకి వస్తాయి అనేటువంటి ఒక అంచనా వినపడుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరటానికి ఆసక్తిగా ఉంది. అదేవిధంగా పంజాబ్కి చెందినటువంటి అకాలీదళ్ కూడా ఎన్డీఏలో చేరటానికి ఆసక్తి చూపిస్తోంది. ఈ రెండు పార్టీలే కాక దేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీలను కూడా ఎన్డీఏలోకి రప్పించడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. కర్ణాటకకు సంబంధించి జేడియు ఎవరైతే కుమారస్వామి, అదేవిధంగా మాజీ ప్రధాని దేవగౌడ ఉన్నారో వాళ్ళను కూడా ఆ ఫోల్డ్లోకి తీసుకురావడానికి, ఎన్డీఏలోకి తీసుకురావడానికి, అదేవిధంగా అజిత్ పవార్ అంటే ఎన్సీపీలో ఇటీవల చీలిక తీసుకొచ్చి ప్రభుత్వంలో చేరినటువంటి, సిండే ప్రభుత్వంలో చేరినటువంటి అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీలిక గ్రూప్ కూడా ఎన్డీఏలోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక జరిగితే ఎన్డీఏ మళ్ళీ బలోపేతం అయ్యేటువంటి అవకాశం ఉంది, బీజేపీ మళ్ళీ బలోపేతం అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. సరే, విమర్శలు కొన్ని వచ్చాయి. తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి తెలంగాణ పురపాలక శాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ మీరు వెళ్తారు, ప్రధాని నరేంద్ర మోడీని మీరు బాగా తిట్టారు కదా, కాంగ్రెస్తో చేతులు కలిపారు కదా అనేటువంటి ఒక విమర్శ కూడా చేశారు ఆయన. ఇక ఎన్సీపీలో చీలిక వర్గం ఏదైతే ఉన్నదో, అజిత్ పవార్ వర్గం, వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు, శివసేనతో కలిసి పనిచేసే అవకాశం ఉన్నప్పుడు బీజేపీతో కలిసి పనిచేయడానికి ఎందుకు అభ్యంతరం అనేటువంటిది కూడా, ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే బీజేపీ కంటే శివసేన ఈజ్ మోర్ కమ్యూనల్ పార్టీ కింద భావిస్తారు అందరూ కూడా. అంటే బీజేపీ కనీసం కొంతవరకు సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఉన్నటువంటి పార్టీ, దాంతో పోలిస్తే శివసేన ఇంకా ఎక్కువ మతతత్వ పార్టీగా భావిస్తారు. అటువంటి శివసేనతో ఎన్సీపీ అంటే శరద్ పవార్ కలిసి పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీతో కలిసి పనిచేయడానికి అభ్యంతరం ఏంటి అని ప్రఫుల్ పటేల్ ఒక సూటిగా ఒక ప్రశ్న వేశారు. అంటే చీలిక వర్గానికి చెందినటువంటి ప్రఫుల్ పటేల్, ఆయన శరద్ పవార్ కూడా చాలా సన్నిహితుడు. అదేవిధంగా అంతకుముందే కుమారస్వామి గారు, అదేవిధంగా దేవగౌడ గారు కూడా చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు, బీజేపీతో కలవని పార్టీలు ఏమున్నాయన్నారు. అంటే దేశంలో బీజేపీతో కలవని పార్టీలు ఏమున్నాయి, ముఖ్యంగా పీడీపీ అంటే కశ్మీర్లో, జమ్మూ కశ్మీర్లో ముఫ్తీ మహమ్మద్ సయీద్ ఏర్పాటు చేసినటువంటి పీడీపీ కూడా బీజేపీతో కలిసింది, మనందరికీ తెలుసు, అధికారాన్ని కూడా పంచుకున్నారు. అంటే దేశంలో ఏ పార్టీ కూడా, ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప, కమ్యూనిస్టులు తప్ప, దాదాపుగా మిగిలిన అన్ని పార్టీలు కూడా ఏదో ఒక సమయంలో బీజేపీతో కలిసి పనిచేశారు. అందువల్ల మళ్ళీ ఎన్డీఏ బలోపేతం అవుతుంది, ఎన్డీఏ ఫోర్డ్లోకి అనేక పార్టీలు వచ్చి చేరతాయి అనేటువంటి అంచనాలు వినపడుతున్నాయి. బీజేపీ ముక్త భారత్ అని కాంగ్రెస్ పార్టీ అంటుంది, అదేవిధంగా కాంగ్రెస్ ముక్త భారత్ అని బీజేపీ అంటున్నటువంటి తరుణంలో, అదేవిధంగా యూపీఏ 3ని బలోపేతం చేయాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో, ముఖ్యంగా మనకు తెలుసు బెంగళూరులో మళ్ళీ నాన్ ఎన్డీఏ పార్టీలన్నీ కూడా కలిసేటువంటి పరిస్థితి ఉంది, కలవబోతున్నాయి. దానికంటే ముందే ఎన్డీఏ సమావేశంలో ఏ పార్టీలు వెళ్తాయి అనేటువంటిది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా దాని ఇంకా చూస్తున్నారు. అంటే ఎన్డీఏ సమావేశానికి
ఏ పార్టీలు వెళ్తాయి, ఎవరికి ఆహ్వానం పంపించారు అనేటువంటిది. ఎందుకంటే వాళ్ళ బీజేపీ కూడా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే రాష్ట్రాల అధికారం కంటే కూడా కేంద్రంలో అధికారం ఎక్కువ కావాలి. అందువల్ల ఆయా రాష్ట్రాల్లో బలమైనటువంటి పార్టీలని హక్కుని చేర్చుకోవడానికి స్నేహస్థం అందించడానికి కుతూహల పడుతున్నాయి. దానికోసం కొంత రాజీ ఫార్ములాలు కూడా వాళ్ళు అంటే అమలు చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలుగుదేశానికి సంబంధించినంత వరకు వారికి బీజేపీతో కలవటానికి ఎటువంటి అభ్యంతరాలు లేవు. పైగా బీజేపీతో కలవాలనేటువంటి ఆసక్తి కూడా ఉంది. ఇక ఎటు తిరిగి జనసేన కూడా బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి పరిస్థితి. కనుక ఎన్డీఏ సమావేశానికి రాజకీయ పరంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇది భవిష్యత్తు రాజకీయాలను కూడా మార్చేటువంటి అవకాశం కనబడుతుంది. చూద్దాం మరి ఎన్డీఏ సమావేశానికి ఏ ఏ పార్టీలు వెళ్తాయి, ఏ ఏ పార్టీలు ప్రధాని నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలుపుతారు, అసలు ఎజెండా ఏంటి అనేటువంటి అంశాలు త్వరలోనే తెలుస్తాయి. హలో, దిస్ ఇస్ సిద్ధు జొన్నలగడ్డ. ఐ వాంట్ టు విష్ హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్.